బీసీల అభివృద్ది జగనన్నతోనే సాధ్యమని ఏలూరు బీసీ గర్జన బీసీ డిక్లరేషన్ నిదర్శనమని వైసీపీ బీసీ సెల్ మండల అధ్యక్షులు తోకల ఆవులయ్య అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో జడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ బాలిరెడ్డి కృష్ణారెడ్డి, యూత్ అధ్యక్షులు తమ్మిశెట్టి తిమ్మరాజు పాల్గొన్నారు. జరిగినటువంటి బీసీ డిక్లరేషన్లో చాలా అద్భుతంగా బీసీలందరూ కూడా ఊహించని విధంగా మరి జగనన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం, దాని ద్వారా బీసీ నాయకులంతా కూడా జగనన్న మాట మీద నమ్మకంతో మరి బీసీలకు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చాలా అండగా ఉంటుంది, చాలా ముందుకెళ్లేదానికి బీసీలందరూ కూడా ఆర్థికంగాను మరి రాజకీయంగాను అన్ని విధాలుగా ముందుకు పోయేదానికి చాలా అవకాశం ఉందని చెప్పి జగన్ నమ్మడం, మరి బీసీ నాయకులందరూ కూడా చాలా హర్షాతి వ్యతిరేకాలతో మరి ఈనాడు రోజు వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తూ మరి వైఎస్ఆర్కి అండగా ఉంటాం, బీసీ నాయకులు ఇప్పటి వరకు మమ్మల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని తరిమి కొడతామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా మరి పెద్దారవీడు మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి రేపు కానీ వాళ్ళకు వీలైనప్పుడు వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి ఈ యొక్క ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించినాడో అవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ తెలిసేలా మన బీసీ నాయకులందరూ కృషి చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు పాలాభిషేకం వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా కూడా చాలా భారీ ఎత్తున ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు ఏ ఒక్క నాయకుడు కూడా మరి పెట్టలేదు. జగనన్న అన్ని కార్యక్రమాలు ప్రకటించి కూడా ఇవన్నీ నేను అమలుపరచకపోతే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్పి మరి మాట తప్పను మడమ తిప్పను అనే ఉద్దేశంతో మరి ఈనాడు ముందుకెళ్తాను పరిస్థితి.